చక్రధర్పూర్ యొక్క రాజేంద్ర బజార్ తినడం ఇంకా తాగడం సామాన్లు అమ్మడలు చాలా ఫేమస్. అక్కడ రకరకాల తినే సామాన్లు దొరికేవి. ఇంకా చాలా దూరం నుంచి వ్యక్తులు తినడానికి వచ్చేవారు. అందులో దీపక్ అనే ఒక వ్యక్తికి పానీపూరి బండి ఉండేది. అతని పానీపూరి సిటీ అంతా చాలా ఫేమస్. అన్నా ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. ఆ అన్నా ఇప్పుడే ఇస్తాను. ఒక్కసారి దీపక్ పానీపూరి తిన్నావంటే నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తావు. ఇది దీపక్ నీకు మాట ఇస్తున్నాడు. దీపక్ బండి పక్కనే సురేష్ పళ్ళ దుకాణం ఉండేది. దీపక్ ఇంకా సురేష్ మంచి మిత్రులు. వాళ్ళ ఇద్దరి దుకాణంకి ఎదురుగానే వినోద్ది ఫైర్ పాన్ షాపు ఉండేది. దీపక్ ఇంకా సురేష్ బానే ఉండేవారు. కానీ వాళ్ళిద్దరికి వినోద్ అంటే పడేది కాదు. సురేష్ అతని పళ్ళ దుకాణాన్ని మూసేస్తూ ఉంటాడు. దీపక్ పదన్నా, టైం పదైంది, షాప్ ఇక మూసేయాలి. ఓహో ఇప్పుడే వచ్చేస్తున్నాను. వినోద్ రెండు రోజులుగా దుకాణం తెరవలేదు, తెలుసా నీకు? ఒరే నాకేం అవసరం వాడి గురించి తెలుసుకోవడానికి? ఫ్యామిలీతో పాటు సిమ్లాను లేకుంటే మనాలినో వెళ్ళి ఉంటాడు. ఫేస్బుక్లో పోస్ట్లు చూస్తేనే ఉన్నావు కదా. యూట్యూబ్లో కూడా అతనికి చాలా డబ్బులు వస్తుంటాయి. అతని ఫైర్ పాన్ దేశమంతా చాలా ఫేమస్. అవునన్నా అదైతే నిజమే, కానీ మనం మాత్రం అలా చేయలేము. ఎందుకంటే మనలాంటి పళ్ళ దుకాణాలు చాలా ఉన్నాయి దేశంలో. వాటి షాప్ కొంచెం వేరుగా ఉంది, అందుకే ఇంత ఫేమస్. అరే వదిలేనా, ఇక ఇంటికి వెళ్దాం పదా. సురేష్ ఇంకా దీపక్ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంకా మరుసటి రోజు సురేష్ దీపక్ కి ఫోన్ చేస్తాడు. హలో దీపక్, నా మాటలు వినిపిస్తున్నాయా? ఆ వినిపిస్తున్నాయనా, చెప్పు ఏమైంది, నువ్వు ఇంత కంగారుగా వినిపిస్తున్నావు? ఒరే దీపక్ త్వరగా న్యూస్ చూడు, మనం నాశనం అయిపోయాం రా. అరే ఏం మాట్లాడుతున్నావు? కాకు నేను చూస్తాను. అదో దీపక్ న్యూస్ ఛానల్ పెడతాడు. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్, చక్రధర్పూర్ రాజేంద్ర మార్కెట్లో పెద్ద ప్రమాదం జరిగింది. పెద్ద నిప్పు అంటుకుంది. చాలా దుకాణాలు కాలే బూడిదైపోయాయి. 12 మంది చనిపోయారు, 25 మంది గాయపడ్డారు. ఫైర్ పాన్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ అయిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ పాన్ దుకాణం యజమాని వినోద్ ఆ దుకాణంలోనే కాలే బూడిదైపోయాడు. ఇంకా చుట్టుపక్కల దుకాణాలు చాలా కాలే బూడిదయ్యాయి. అది విన్న వెంటనే దీపక్ కాళ్ల కింద భూమి బద్దలైనంత పనవుతుంది. అతనికి ఏమీ అర్థం కాదు. 2 నిమిషాలు అతని మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అతను తల పట్టుకుని నేల మీద కూర్చుంటాడు, బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అతని తలుపులు కొట్టిన శబ్దం వస్తుంది. అతను వెళ్ళి తలుపులు తీస్తాడు. తలుపు బయట సురేష్ నిలబడి ఉంటాడు. అతని కళ్ళు కూడా ఎర్రగా అయి ఉంటాయి. ఇంకా అతను చాలా కంగారుగా ఉంటాడు. అరే సురేష్, అసలు ఏం జరిగిందన్నా, మనమంతా నాశనమైపోయాం. అరే వినోద్ గురించి ఏమేం చెప్పారు, చివరి చూపు కూడా చూడలేకపోయాం. దీపక్ ఇంకా సురేష్ ఒకరికొకరు హత్తుకుని ఏడుస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ కాస్త శాంతిస్తారు. అరే కానీ ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు, ఒకసారి వెళ్ళి మన షాప్ ఏంటో చూసొద్దాం. ఆ పద పద, జరిగిందని ఎలాగూ మనం మార్చలేము. సురేష్ ఇంకా దీపక్ కలిసి రాజేంద్ర మార్కెట్కి వెళ్తారు. అక్కడ వాళ్లతో కలిసి ఉన్న దుకాణదారుల్ని కూడా కలుస్తారు. వాళ్ళ దుకాణాలు కూడా కాలిపోయి ఉంటాయి. అరే మళ్ళీ మనం ఏదైనా కొత్త దుకాణం తెరవాలి. మనం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ అలాంటి దుకాణాలు కట్టాలంటే మన వల్ల కాదు. అరే భగవంతుడిదే వల్ల ఎవరికైతే ప్రమాదం జరిగిందో వాళ్ళ ఇంట్లో కాస్త ప్రశాంతతనివ్వమని కోరుకోవాలి. భగవంతుడు వాళ్ళకి మంచి ధైర్యాన్నివ్వాలి. దీపక్ ఇంకా సురేష్ మళ్ళీ వాళ్ళ దుకాణాన్ని తయారు చేయడం మొదలు పెడతారు. వాళ్ళ ఎదురుగానే వినోద్ దుకాణం కాలిపోయి కనబడుతుంది. వినోద్ కుటుంబ సభ్యులు ఒక్కసారి అతని దుకాణాన్ని చూడడానికి వస్తారు. ఇంకా అతని భార్య చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి దీపక్ ఇంకా సురేష్కి చాలా బాధ కలుగుతుంది. నాకు కాలిపోయిన వినోద్ షాప్ చూసినప్పుడల్లా ఆ వినోదే గుర్తొస్తున్నాడు. చాలా బాధగా ఉంది, అతని ఫైర్ పాన్ దుకాణం పాడైంది. ఇంకా అది ఎంత ఫేమస్ అయింది, అది అతను మొదలుపెట్టి ఎంతో ఫేమస్ చేశాడు. అరే కానీ అతని కోసం మనం ఏం చేయగలం? దీపక్ ఇంకా సురేష్ దుకాణం మెల్లిమెల్లిగా లైన్లోకి వస్తూ ఉంటాయి. దీపక్ ఇంకా సురేష్ రోజూ వినోద్ దుకాణం చూసేవారు. ఇంకా వాళ్ళకి చాలా బాధ కలిగేది. తరువాత ఒకరోజు దీపక్కి ఒక ఐడియా వస్తుంది.
अरे यार सुरेश, నాకు ఒక ఐడియా వచ్చింది. వినోద్ ఫైర్ ఫాన్ తో ఇన్స్పైర్ అయ్యి ఫైర్ పానీపూరి తయారు చేస్తే ఎలా ఉంటుంది? దానికి క్రెడిట్ వినోద్ కే ఇచ్చేద్దాం. దాన్ని జనాలు కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు, ఇంకా ఫేమస్ అవుతాం కూడా. ఓ నీ ఐడియా బాగుంది, చాలా వేరుగా ఉంది, నువ్వు అలా చెయ్యి. ఆ తర్వాత దీపక్ ఇంకా సురేష్ కలిసి ఫైర్ పానీపూరి దుకాణం మొదలు పెడతారు. దానిపైన ఒక పెద్ద పోస్టర్ పెడతారు, దానిపైన వినోద్ గురించి రాసి ఉంటుంది, ఇంకా దానికి ట్రిబ్యూట్ ఇచ్చి ఉంటారు. దానిపైన ఏం రాసి ఉంటుంది అంటే, దీపక్కి వినోద్ వల్లనే ఫైర్ పానీపూరి తయారు చేయాలి అన్న ఆలోచన వచ్చిందని. దానిపైన వినోద్ గురించి కూడా రాసి ఉంటుంది. ఇలా అయితే అతను ఎప్పుడూ ఏదైనా కొత్తది చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు అని. ఇంకొక బోర్డు కూడా తయారు చేస్తారు, దానిపైన జనాలు వాళ్ళ రివ్యూ రాయగలరు. చూస్తూ చూస్తూనే యువతలో ఈ ఫైర్ పానీపూరి చాలా ఫేమస్ అవుతుంది. అరే చూసావా, నువ్వు నీ ఐడియా తప్పకుండా ఫలిస్తుందని చెప్పాను కదా, నాకు ముందే తెలుసు. యువత్కి కూడా ఎంత బాగా నచ్చుతుందో చూడు, చాలా మంది వినోద్ కి ఫ్యాన్స్ ఉన్నారు. అతని గురించి చాలా మంది మన బోర్డు పైన రివ్యూ ఇస్తున్నారు కూడా. ఒకవేళ అతని ఇదంతా చూస్తే ఎంత సంతోషిస్తాడు. అరే ఇది నిజమే, అతను చాలా ఆనందించేవాడు. నాకు అనిపిస్తుంది మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ తెరిస్తే ఎలా ఉంటుందని. దానివల్ల మనం కూడా ఫేమస్ అవ్వచ్చు కదా. ఈ విషయానికైతే అస్సలు మనం ఆలస్యం చేయకూడదు. సురేష్ ఇంకా దీపక్ కలిసి ఫైర్ పానీపూరి అని ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేస్తారు. అక్కడ వాళ్ళు ఫైర్ పానీపూరి రెసిపీ ఇంకా అది తిన్న తర్వాత వచ్చిన రివ్యూస్ గురించి షేర్ చేసేవారు. దానికి చాలా వ్యూస్ వస్తాయి. చూస్తూ చూస్తూనే దాని సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది పెరిగిపోతారు. దానివల్ల వచ్చిన సంపాదన అంతా వాళ్ళిద్దరూ సమానంగా పంచుకునేవారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా ఫేమస్ అవుతారు. ఇంకా వాళ్ళ ఫైర్ పానీపూరి దేశమంతా ఫేమస్ అవుతుంది. ఇంకా చాలా చోట్ల అమ్మడం కూడా మొదలవుతుంది.